శెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ప్లాట్లను కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ప్లాట్లదారులకు భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద శెట్టిపల్లి ప్లాట్ల కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్లకు వినతిపత్రం అందజేసి శెట్టిపల్లి ప్లాట్ల కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, శెట్టిపల్లి ప్లాట్ల బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయి వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము శెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు శెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ళ నుండి ఈరోజు శెట్టిపల్లి సమస్య పరిష్కారం కాకుండా ఇళ్ల ప్లాట్దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది చనిపోయారు. అవి చేసినటువంటి హప్పులు కూడా తీర్చలేక కనీసం శెట్టిపల్లి ఇళ్ల స్థల సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా శెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవో అని మళ్ళా వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్ మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాయించేందుకు కోరుతున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారు చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం మేము వెంటనే బాధ్యులకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాని లేఅవుట్లు పరిచి బాధ్యతలు కప్పచెప్పి ప్రభుత్వాన్ని కూడా 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.